నేను చాలాసార్లు షేర్ చేశాను దట్ మా మమ్మీ వాళ్ళ ఇల్లు రెనోవేట్ చేస్తున్నాను అని చెప్పి. ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, మెయిన్లీ మోడర్న్ ఇంటీరియర్స్కి ఇఫ్ యూ గైస్ లైక్ టు వాచ్ ఎవ్రీవేర్ వీ గోనా హ్యావ్ బ్యూటిఫుల్ లైట్స్, ల్యాంప్స్, అవన్నీ కూడా. సో నాకు తిన్నంత వరకు నేను వాట్ ఎవర్ ఐ కెన్ గివ్ ఆర్ డూ ఫర్ మై పేరెంట్స్, ఇట్స్ జస్ట్ అ పే బ్యాక్ టు గివ్ దెమ్, ప్రొవైడ్ దెమ్ వాళ్ళకి ఆ లక్షరీ. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇస్లామిక్ వాల్ ఆర్ట్ వస్తుంది ఇన్షాల్లా. సో ఈ వాల్ మనం ఉట్టి ఇస్లామిక్ వాల్ ఆర్ట్ కోసం వదిలేసాము. అండ్ దిస్ రూమ్ ఈస్ ఫర్ మై డాడ్ అండ్ పక్క రూమ్ మా మమ్మీకి. అదేంటి మమ్మీ డాడీకి సపరేట్ రూమ్ అని చెప్పి చాలా మంది షాక్ అవుతారు. ఈ వాల్లో వీ హ్యావ్ సంథింగ్ వెరీ స్పెషల్ కమింగ్. సో ఇక్కడ ఏం పెడుతున్నాము, ఏమొస్తుంది మీరు చూడాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఫైనల్ రివీల్ ఆఫ్ ద హౌస్ అనమాట. అది ఇన్స్టలేషన్ అంతా ఎలా ఉండబోతుంది, యూనో కిడ్స్ రూమ్ ఎలా తయారవుతుంది అంతా తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. చాలా రోజుల తర్వాత ఫైనలీ ఒక వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఒకవేళ మీరు నా ఛానల్ని కొన్ని రోజులుగా ఫాలో అవుతున్నారు అండ్ యూ గైస్ నో ద ఎంటైర్ లైఫ్ అప్డేట్ అంటే, నేను చాలాసార్లు షేర్ చేశాను దట్ మా మమ్మీ వాళ్ళ ఇల్లు రెనోవేట్ చేస్తున్నాను అని చెప్పి. అయితే స్టార్టింగ్ అంటే ఏదైతే ప్రీవియస్ ఇంటీరియర్స్ ఏదైతే ఉండేనో అది బ్రేక్ చేస్తున్నప్పుడు నేను రికార్డ్ చేసి మీ అందరితో షేర్ చేశాను. మధ్యలో అంటే ఈ ప్రాసెస్ మధ్యలో కూడా కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను, స్నిప్పెట్స్, అంటే ఎలా ఉంది ప్రోగ్రెస్, వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అదంతా కూడా. అది కుదిరితే ఈ వీడియోలోనే మనం చూపిస్తాము. అండ్ ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా మిడిల్ ప్రాసెస్లోనే ఉంది. అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ నీడ్ టు ఫైనలైజ్. సో అంతా ఎలాగో వెళ్తున్నాను కదా, వై నాట్ జస్ట్ షేర్ విత్ యూ గైస్, బికాస్ యూ గైస్ ఆర్ మై ఫ్యామిలీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో ఇదంతా మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఇవాళ ఈ వీడియో మొదలు పెట్టేశాను. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ మెయిన్లీ మోడర్న్ ఇంటీరియర్స్కి, ఇఫ్ యూ గైస్ లైక్ టు వాచ్ అయితే జస్ట్ కీప్ ఆన్ వాచింగ్, బికాస్ ముందు ఆ టైం ట్రెండ్కి ఎంత ఫ్యాషనబుల్ ఉండేనో అలా చేశాము. అండ్ రైట్ నౌ ఈ టైమ్ ఆఫ్ ట్రెండ్కి ఇల్లు నార్మల్గా మనకి అన్ని వేస్లో యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. అండ్ పేరెంట్స్కి అంటే మన పేరెంట్స్ పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా, ప్లస్ మన పిల్లలకి కంఫర్ట్గా అదంతా దృష్టిలో పెట్టి వీఆర్ డూయింగ్ దిస్ రెనోవేషన్. సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అదంతా మీరు వీడియోలో చూసేస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు మై మామ్స్ హోమ్. ప్రస్తుతానికైతే మా అక్క వాళ్ళ ఇంటికి, మా మమ్మీ మా అక్క వాళ్ళు సేమ్ సొసైటీలో ఉంటారు, చాలాసార్లు చెప్పాను. ప్రస్తుతం అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఐ విల్ గో టు మై మామ్స్ హోమ్ అండ్ సీ అక్కడంతా వర్క్ ఎలా జరుగుతుంది. సో లెట్స్ గో. ఓకే గైస్, సో ఇక్కడ వచ్చేసాము. ముందుగా అంటే ఇంటి ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం రెనోవేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ మేము వచ్చినప్పుడు నేను, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి మేము ఇక్కడ ఉండేవాళ్ళం. మా అక్క పెళ్ళైపోయింది కానీ మా అక్క కూడా షీ వుడ్ కమ్ అండ్ గో, కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో అలాంటి థాట్తో మేము చేయించాము. అండ్ రైట్ నో ఇట్స్ జస్ట్ మా మమ్మీ అండ్ మా డాడీ ఉంటున్నారు. సో వాళ్ళ కంఫర్ట్కి అండ్ ఆల్సో మేము ఎప్పుడైనా విజిట్ చేస్తాం కదా, నేను కానీ మా చెల్లి కానీ, మేము వచ్చినప్పుడు మన పిల్లలకి కూడా కంఫర్ట్గా ఉండేలాగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని వీఆర్ యాక్చువల్లీ రెనోవేటింగ్ ద హౌస్ అనమాట. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ మీరు చూస్తే ముందు షూరాక్ ఎలా ఉండేనో ఒకసారి చూసేయండి. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం షూరాక్ ఉండే అనమాట. లిటరలీ ఈ వాల్ టు ఈ వాల్ పెద్ద షూరాక్ ఉండే. ఆ షూరాక్లో మైనస్ ఏముండే అంటే, ముందు చేసిన డిజైనర్స్ ఈ ఏదైతే విడ్త్ ఉంటుందో మనకి వాల్ నుంచి ముందు వరకు, ఆ డెప్త్ అనేది కొంచెం చాలా తక్కువ ఉండే. సో పెద్ద కాళ్ళు ఉన్న షూస్ అంటే నాకు కానీ, మా అక్కకు కానీ, మా డాడీకి కానీ షూస్ సరిపోయేవి కాదు. మా మమ్మీకి, మా చెల్లికి చిన్న కాళ్ళు, వాళ్ళ చెప్పులు చక్కగా సరిపోయేవి. వీ హ్యాడ్ టు పుట్ ఇట్ లైక్ డయాగ్నలీ. సో ఇలాంటి ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో, ప్రీవియస్ టైంలో జరిగిన మిస్టేక్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా దగ్గరుండి అన్నీ చేపిస్తున్నాము. అండ్ ఆల్సో ముందు బికాస్ అంతమంది ఉంటుండే అండ్ ఆల్సో మా చెల్లికి చెప్పుల పైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి అంత పెద్దగా చేయించాము. బట్ రైట్ నో మమ్మీ డాడీ ఉంటారు అండ్ ఆల్సో మేము కానీ మా పిల్లలు కానీ వస్తే వాళ్ళ చెప్పులు మాత్రమే సరిపోయేటట్టు ఉంటే సరిపోతుందని చెప్పి వీ మినిమైజ్డ్ ఇట్. ఇంకా కొంచెం చిన్నగా చేసేసుకుందాం అనుకున్నాము. బట్ దాని తర్వాత ఏమనుకున్నామంటే, కొన్ని చెప్పులు ఏదైతే మనం వాడమో, మా ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నప్పుడు వీ కెన్ జస్ట్ లీవ్ ఇట్ హియర్ అండ్ కపుల్ ఆఫ్ థింగ్స్ దృష్టిలో పెట్టుకొని ఇలా చేయించామన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడంతా కూడా మీరు పైన చూస్తే ఇక్కడంతా కూడా మనకి లైట్స్ అవన్నీ వస్తాయి, విచ్ ప్రాబబ్లీ మొత్తం ఇల్లు అయిపోయిన తర్వాత ప్రాపర్ హోమ్ టూర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఎవ్రీవేర్ వీ గోనా హ్యావ్ బ్యూటిఫుల్ లైట్స్, ల్యాంప్స్, అవన్నీ కూడా. అండ్ షూరాక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అండ్ ఇందులో నేనేంటంటే ఇంతవరకు ఉంటే సరిపోతుంది, ఈ ఇక్కడ ఈ ఏదైతే ఉందో కింద కూర్చునేటానికి అది అవసరం లేదు అని చెప్పాను. బట్ దెన్ మా డిజైనర్స్, మా ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటి, నార్మల్గా మీరు షూస్ తీసుకొని వేసుకోవడానికి, కూర్చొని ఇక్కడ వేసుకోవడానికి ఉంటుంది, పెట్టుకోండి అన్నారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రాక్టికల్లీ మనం అనుకుంటాము ఇక్కడ కూర్చొని వేసుకుంటామని చెప్పి ఇంత దుమ్ములో తయారై వచ్చి ఎవరు ఇక్కడ కూర్చోరు, ఎందుకంటే బయట నుంచి దుమ్ము అంతా పడుతుంది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, నార్మల్గా దుమ్ము లేకపోయినా మ్యాక్సిమం జనాలకి అలవాటు ఉండదు, చెప్పులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అక్కడే వేసుకుంటాం మనం. సో దట్స్ వాట్ వీ నార్మలీ ప్రాక్టీస్. సో అవసరం లేదు అని చెప్తే ఎస్థెటికల్లీ చూడడానికి కూడా బాగుండదు, అంటే జస్ట్ బ్లంట్ ఒక ఇట్లా డబ్బాలాగా ఉంటే ఆ డైమెన్షన్ ఉంటే బాగుంటుంది అన్నారు. ఆ తర్వాత నాకు థాట్ వచ్చింది ఏంటంటే, ఇంట్లో ఎవరు లేనప్పుడు మేము నార్మల్గా ఏదైతే కొరియర్స్ వస్తాయో షూరాక్ పైన పెట్టేసేయండి అంటాం కదా, వాళ్ళు ఇక్కడ పైన పెట్టేస్తే
వచ్చి చూసిన వెంటనే కొంచెం చూడడానికి బాగుండదు. అదే వాళ్ళు ఇక్కడ చిన్న దాంట్లో పెట్టేస్తే అక్కడ నుంచి చూసినప్పుడు అది కనిపించదు, ప్లస్ ఇట్స్ ఆల్సో హిడెన్ కదా అని చెప్పి సరే ఓకే లెట్స్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ అనుకున్నాము. అండ్ ఆల్సో డోర్ వచ్చేసి ముందు వేరే రకంగా ఉండేది. నాకు కుదిరినన్ని ప్లేసెస్లో నేను మీకు షార్ట్స్ పెట్టి చూపిస్తాను ముందు ఎలా ఉండను ఇప్పుడు ఎలా ఉండను. సో డోర్ని కూడా కొంచెం రెనోవేట్ చేద్దామని చెప్పి డోర్ని కూడా అలా రెనోవేట్ చేసాము. ఈ మచ్చలు ఏదైతే ఉన్నాయో దట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఆర్ డిజైన్, దట్స్ పార్ట్ ఆఫ్ కన్సీలింగ్ అనమాట. సో ఇది ఫిక్స్ చేయడానికి వాళ్ళు మేకులు కొట్టి ఫిక్స్ చేస్తారు కదా, అది కన్సీల్ చేయడానికి ఆ మచ్చలు అవన్నీ కూడా. ఇదంతా కూడా టేప్ అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ గోన్ కమ్ ఆఫ్, ఇట్స్ గోన్ లుక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ చెప్పినట్టు ప్రతి చోట ల్యాంప్స్ వస్తాయి అండ్ వాల్ ఆర్ట్స్ వస్తాయి. సో ఇట్స్ ఇన్షాల్లా గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ. ఎందుకు ఇది చేస్తున్నానంటే ఆబ్వియస్లీ మన పేరెంట్స్ మనకి చిన్నప్పటి నుంచి చాలా చేస్తారు అండ్ దే డెఫినెట్లీ డిజర్వ్ ద బెస్ట్. సో నాకు కుదిరినంత వరకు నేను వాట్ ఎవర్ ఐ కెన్ గివ్ ఆర్ డూ ఫర్ మై పేరెంట్స్ ఇట్స్ జస్ట్ అ పే బ్యాక్ టు గివ్ దెమ్, ప్రొవైడ్ దెమ్ వాళ్ళకి ఆ లగ్జరీ. నేను ఎంతవరకు ఇవ్వగలుగుతానో అంతవరకు పే బ్యాక్ చేయడానికి. చాలా మాట్లాడేశాను కదా, ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదంతా ఏదో ఒకటి చిన్న విషయం మీకు ఇన్స్పైర్ అయ్యి ఇఫ్ యూ విల్ బీ ఏబుల్ టు పే బ్యాక్ చిన్న వేలో మీ పేరెంట్స్కి ఇట్ విల్ బీ గ్రేట్ అని చెప్పి అంతే. సో ఇంకా లేట్ చేయకుండా లోపల వెళ్ళిపోదాం. లోపలైతే పని జరుగుతుంది, సో అయినా కూడా మనం వెళ్ళిపోదాము. చరా వెల్కమ్ హోమ్ గైస్. ఫస్ట్ నా పాయింట్ ఏంటంటే ఇల్లు బ్రైట్గా ఉండాలని చెప్పి, సో మాక్సిమం లైటింగ్స్ కావాలి అని చెప్పాను. సో లోపలికి వచ్చేయండి. ఓకే సో ఇలా మీరు లోపలికి వస్తే ఇది మా లివింగ్ స్పేస్, మీరు లోపలికి వచ్చేయండి. అక్కడ రోబోట్ ఛార్జింగ్ కోసం ప్రొవిజన్ అంట. సో ఇక్కడ టీవీ యూనిట్ ఏదైతే ఉందో ముందు వేరేలా ఉండేది. సో ఆబ్వియస్లీ రెనోవేషన్ అంటే ముందు ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఇందులో నాకు కిడ్స్ రూమ్, ఎస్ ఐ విల్ టేక్ దెమ్ ఇన్ సైడ్ కిడ్స్ రూమ్. సో ఇక్కడ నాకు ఫ్యూ థింగ్స్ నేను మైండ్లో పెట్టింది ఏంటంటే ముందు ఈ ఏదైతే మన టీవీ లెజ్ సూట్ కేస్, ఎస్. సో ముందు ఉన్న టీవీ లెజ్కి పైన ఒక స్టోరేజ్ అండ్ అక్కడ సైడ్లో కూడా ఒక స్టోరేజ్ ఉండే. సో నార్మల్గా మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే ఏదైనా మనకి కౌంటర్ టాప్ ఆ టేబుల్ టాప్ ఆర్ ఏమైనా స్టోరేజ్ లాగా ఉంటే దానిపైన సామాన్లు పైన సామాన్లు సామాన్ల పైన సామాన్లు ఇలా పెట్టేస్తూ ఉంటాం. సో వన్ థింగ్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ వాజ్ అలా ఏవి వద్దు, జస్ట్ ఒక నార్మల్ లెడ్జ్ కావాలి అండ్ సైడ్స్లో కానీ పైన కానీ ఆ షెల్ఫ్స్ డెకొరేటివ్ ఐటమ్స్ పెట్టడానికి ఎక్కడ ఎలాంటి డెకొరేటివ్ ఐటమ్ పెట్టాల్సిన అవసరమే పడకూడదు. ఇల్లు ఇట్ సెల్ఫ్ షుడ్ బి వెరీ ప్లీజింగ్ అండ్ వెల్కమింగ్. ఆ డెకొరేటివ్ ఐటమ్స్తో ఇంటికి బ్యూటీ వద్దు, ఇల్లు ఇట్ సెల్ఫ్ షుడ్ బి బ్యూటిఫుల్ అని దట్ వాజ్ మై ఐడియాలజీ అనమాట. ఎస్ అక్కడ కిచెన్ ఉంది, అదంతా కూడా చూపిస్తాను. సో దానికే ఈ టీవీ యూనిట్ ఏదైతే ఉందో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ప్లెయిన్, ఒక ఫ్లాట్ వాల్, కింద మనకి లెడ్జ్ ఉంది, కింద లెడ్జ్లో మనకి డ్రాస్ వస్తాయి. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఒక ల్యాంప్కి ఇక్కడ నుంచి డ్రాప్ ల్యాంప్ వస్తుందంట, డ్రాప్ లైట్ పెండెంట్ లాగా, బట్ వీఆర్ జస్ట్ కొంచెం స్కెప్టికల్ బికాస్ డోర్ ఓపెన్ అయినప్పుడు ఒకవేళ పెండెంట్కి కొట్టుకుంటే అది బ్రేక్ అవుతుంది. సో అది పెడదామా వద్దా అన్న ఒక థాట్లో ఉన్నాము. ఇక్కడ ఈ వాల్ ఇస్ వన్ బి లైక్ ప్లెయిన్, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇస్లామిక్ వాల్ ఆర్ట్ వస్తుంది ఇన్షాల్లా. సో ఈ వాల్ మనం ఉట్టి ఇస్లామిక్ వాల్ ఆర్ట్ కోసం వదిలేసాము. అండ్ ఈ ఇది వచ్చేసి భయ్యా సో క్యాబోల్తే. సో ఈ బీటింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇట్స్ లైక్ ప్రీ ట్రెండీ కాబట్టి ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ దిస్ ఇన్ ద హౌస్. సో ఇల్లు మొత్తం మెయిన్లీ లివింగ్ స్పేస్లో మొత్తం ఇది కావాలి అని చెప్పాను, ఎక్సెప్ట్ ఫర్ దిస్ వాల్. ఎందుకంటే ఈ వాల్ మనం కొంచెం ఇస్లామిక్ ఆర్ట్ పెడతాం కాబట్టి ఆ వాల్ వదిలేసి ఎంటైర్ లివింగ్ స్పేస్లో ఇది పెడదామని చెప్పి. సో ఇక్కడంతా కూడా మనకి కొంచెం ఒక బ్యూటిఫుల్ ఫ్లోరల్ వాల్ పేపర్ వస్తుంది అనమాట జస్ట్ ఈ స్పేసెస్లో, సో దట్ ఇట్ డజంట్ లుక్ ఎంటీ. ముందు ఈ వాల్ అంతా ఒక బేజ్ కైండ్ ఆఫ్ వాల్ పేపర్ ఉండే, అది పీకేసి ఇలా చేయించాము. అండ్ ఇదంతా లివింగ్ స్పేస్. అండ్ ఆల్సో ముందు ఉన్న డిజైన్స్లో మనకి ఇక్కడ ఒక పార్టీషన్ లాగా ఉండే అనమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ టైంలో వీ వాంటెడ్ టు ఇంక్లూడ్ పార్టీషన్, బట్ వాట్ వీ అండర్స్టూడ్ ఇస్ ఆ పార్టీషన్ పెడితే ఇల్లు కొంచెం కంప్రెస్ అయిపోయి చిన్నగా ఫీలింగ్ వస్తుందని చెప్పి ఈసారి పార్టీషన్ వద్దు. మా అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ కౌచే ఒక పార్టీషన్ లాగా ఉంటుంది, సో విల్ ప్రాబ్లీ ఇంక్లూడ్ దాట్ ఇన్ దాట్ వే. అట్లా కౌచ్ని మనం పార్టీషన్ లాగా పెట్టుకొని దాట్ ఇట్ సెల్ఫ్ విల్ డివైడ్ ద హౌస్. అండ్ ఆల్సో ఎక్కువ బయట నుంచి గెస్ట్లు బయట వాళ్ళు వచ్చేది లేదు మా ఇంటికి. సో అలాంటప్పుడు వై టు యూనో ట్రై టు క్రియేట్ దట్ ప్రైవసీ అండ్ ఆ స్పేస్ ఎందుకని చెప్పి వీ వాంటెడ్ ఇట్ టు బి స్పేషియస్ ఫర్ ద కిడ్స్ టు ప్లే అండ్ ఎంజాయ్. సో అలా ముందుకు వస్తే మీరు ఇలా తిరిగిపోండి. సో బేసిక్గా ఈ సొసైటీ వాళ్ళు రూఫ్ కొంచెం కిందికి పెట్టారు, దట్స్ వై వి కైండ్ ఆఫ్ యూస్ టు హ్యావ్ ఏసీస్. సో ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ డిజైన్ చేసిన తర్వాత ఏసీ పెడితే అది బయట నుంచి వస్తుంది కాబట్టి ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ అ క్యాసెట్ ఏసీ. సో పైన ఈ స్పేస్ని క్యాసెట్ ఏసీ పెట్టించాము. ఫస్ట్ ఐ థాట్ ఐ జస్ట్ హ్యావ్ టూ వే, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ టూ వే క్యాసెట్ ఏసీ పెడితే సరిపోతుంది అనుకున్నాను. బట్ దెన్ బయింగ్ టూ వే క్యాసెట్ ఏసీ వాజ్ బికమింగ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఫోర్ వే. దీనికి అంటే ఫోర్ వే అంటే ఇక్కడ 1, 2, 3, 4 వెంట్స్ వస్తాయి కదా, అలా టూ వే అంటే ఉట్టి ఇక్కడ సైడ్ ఒక వెంట్ అక్కడ సైడ్ ఒక వెంట్ వస్తుంది. సో ఇవి ఇటు సైడ్స్ ఉండవు. సో ఫస్ట్ ఐ థాట్ అది తీసుకుందాం టూ వే అని చెప్పి, బట్ ఆబ్వియస్లీ టూ వే వాజ్
బీయింగ్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ టూ వే పెడితే ఇక్కడ అక్కడ టూ సైడ్స్ పెడదాము ఏంటి అర్థం అవ్వట్లేకుండే. సో ఫైనలీ ఈ డైకిన్ది ఏసీ దొరికిందనమాట ఫోర్ వే. సో డైకిన్ ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ ఏసీలో, ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్ కాబట్టి ఫైనలీ వీ గాట్ దిస్ అండ్ గాట్ దిస్ ఇన్స్టాల్డ్ హియర్. అండ్ ఇక్కడ వస్తే ఈ డైనింగ్ స్పేస్ అండ్ క్రాకరీ. సో ఇదంతా కూడా ముందు ఎలా ఉండే అంటే వీ హ్యాడ్ లైక్ ప్రాపర్ స్టోరేజ్ పైన, ప్రాపర్ స్టోరేజ్ కింద. సో అదంతా కూడా మా కంఫర్ట్కి ఎక్కువ స్టోరేజ్ వద్దు, బికాజ్ ఎంత స్టోరేజ్ ఇస్తే మా మమ్మీకి అన్ని సామాన్లు పెట్టుకుంటుంది అనమాట. అదే స్టోరేజ్ తగ్గిస్తే సామాన్లు కొనదు, పెట్టుకోదు. సో ఇట్స్ వెరీ నార్మల్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీస్, ఎంత స్టోరేజ్ ఇస్తే ఇక్కడ ఖాళీగా ఉంది, అక్కడ ఖాళీగా ఉంది, అది నింపాలి ఇది నింపాలి అన్న చక్కరతో మొత్తం ఎక్కువ చేసేస్తారు. సో అందుకే అది తగ్గించేసి వీ హెవ్ కైండ్ ఆఫ్ మినిమైజ్ దట్. అట్ సైడ్ వెళ్దాము, బట్ ఫస్ట్ విల్ గోయింగ్ టు దిస్ రూమ్. ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ అనమాట, అండ్ దిస్ రూమ్ ఈజ్ ఫర్ మై డాడ్ అండ్ పక్క రూమ్ మా మమ్మీకి. అదేంటి మమ్మీ డాడీకి సపరేట్ రూమ్ అని చెప్పి చాలామంది షాక్ అవుతారు. సో ఇట్స్ నార్మల్ గైస్, ఐఎమ్ ష్యూర్ మీ ఫ్యామిలీస్లో కూడా ఇట్లా ఉంటుంది. దే అట్ ఆఫ్టర్ అ పాయింట్ దే విల్ నీడ్ దేర్ ఓన్ స్పేస్ అనమాట. సో అలా మమ్మీ డాడీ వాంటెడ్ దేర్ ఓన్ ప్రైవేట్ స్పేస్ అండ్ మమ్మీకి ఏమైనా కావాలన్నప్పుడు డాడీ కూర్చొని ఫీజ్ రిలాక్సింగ్, వాచింగ్ టీవీ, ఆయన లేచి మమ్మీ బట్టలు తీసుకోవడం, దే డిన్ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ వాళ్ళ లైఫ్లో. దే స్పెండ్ టైమ్ టుగెదర్ బట్ వెన్ ఇట్ ఈస్ దేర్ ప్రైవేట్ స్పేస్ ఆర్ ప్రైవేట్ టైం, వాళ్ళకి వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ఉండాలని చెప్పి. సో ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ బెడ్ ఇలా ఉండేదన్నమాట, అంటే హెడ్ బ్యాక్ ఇక్కడ ఉండేది అండ్ ఈ వాల్లో మాకు వార్డ్రోబ్స్ ఉండే. సో దెన్ మా ఆర్కిటెక్ట్స్ ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్పారంటే వెన్ యూ హ్యావ్ వార్డ్రోబ్స్ ఈ సైడ్ అండ్ బెడ్ ఇలా పెట్టినప్పుడు బెడ్కి యాక్సెస్ ఈ సైడ్ నుంచే ఉండే, ఈ సైడ్ నుంచి వాక్ చేసి బెడ్కి వెళ్ళడానికి యాక్సెస్ అంతా లేకుండే. సో దట్ ఎంటైర్ స్పేస్ ఇస్ గోయింగ్ వేస్ట్. అలా కాకుండా ఒకవేళ మనం బెడ్ ఇక్కడ పెడితే మీకు ఈ వాల్ నుంచి ఇక్కడ వరకు ఫుల్ వార్డ్రోబ్ ఉంటుంది, ఒక డ్రెస్సర్ కూడా వచ్చేస్తుంది, ప్లస్ యూ హ్యావ్ టూ వేస్ టు వాక్ టు ద బెడ్ అండ్ ఇట్స్ జస్ట్ డాడీ కాబట్టి వీ థాట్ ఒక సింగిల్ బెడ్ షుడ్ బీ ఓకే అని చెప్పి ఇలా ఇక్కడ ఒక సింగిల్ బెడ్ చేసాము. ఈ బెడ్ సైడ్ టేబుల్స్ ఇలా వచ్చేస్తే యాక్చువల్లీ ఇవన్నీ హ్యాండిల్స్ పెట్టాలి, సో ఓపెన్ అవ్వవు. సో మేబీ మనం ప్రాపర్గా హోమ్ టూర్ చేస్తాం కదా మొత్తం అయిపోయిన తర్వాత, బ్యూటిఫుల్గా తయారైన తర్వాత, సో దట్ టైం ప్రాబ్లీ విల్ డూ యా హ్యాండ్ వాష్. సో ఇవన్నీ కాకుండా వీఆర్ ఆల్సో రెనోవేటింగ్ ద బాత్రూమ్స్. బాత్రూమ్స్ రెనోవేటింగ్ అంటే ఓన్లీ ఫిక్చర్స్ అవన్నీ మారుస్తున్నాం అనమాట. ఆ టైల్స్, సైడ్ టైల్స్ కానీ ఫ్లోరింగ్ కానీ దాట్ వీ నాట్ చేంజింగ్, బికాస్ అదంతా చేంజ్ చేస్తే ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పై పెరిగితే ఇట్స్ గోన్ బీ అ లాడ్ ఆఫ్ వర్క్ ఆల్ టుగెదర్. అంటే ఎంత పని అవుతుంది, ఎంత మనీ అవుతుంది పక్కన పెట్టేస్తే అ లాడ్ ఆఫ్ టైం ఎక్కువ పట్టేస్తుంది. సో అంత టైం మనం మళ్ళీ మమ్మీ డాడీ లైఫ్ నుంచి తీసేయడం మంచిది కాదని చెప్పి ఐ థాట్ ఓన్లీ ఫిక్చర్స్ మార్చేసి ఆ బాత్రూమ్లో కూడా కొంచెం బేసిక్ రెనోవేషన్ చేద్దామని చెప్పి. సో ఒక బాత్రూమ్ చూపిస్తాను ఏం చేంజ్ చేస్తున్నామని చెప్పి. ఏసీ ఇక్కడ నుంచి తీసేసి వీ గోనా మూవ్ ఇట్ దేర్, బికాస్ ఇక్కడ పైనుంచి రూఫ్ కర్టెన్స్ వస్తాయి, రూఫ్ నుంచి కర్టెన్స్ వస్తాయి కాబట్టి మనం ఏసీ అక్కడ నుంచి ఇక్కడ మార్చేస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ రూమ్ నెంబర్ 1. ఆల్సో గైస్ ఇక్కడ ఈ డోర్ వెనకాల కొంచెం ఎంటీ స్పేస్ ఉండే అనమాట. సో ముందు కూడా అక్కడ చిన్న వార్డ్రోబ్ చేసాము మిస్లేనియస్ థింగ్స్ పెట్టడానికి, అంటే బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ అవన్నీ పెట్టడానికి. సో వీ డూయింగ్ ద సేమ్, కాకపోతే ఈ కలర్స్ ఏదైతే ఈ రూమ్ బ్లెండ్ ఏదైతే కలర్స్ ఉన్నాయో సేమ్ అట్లా మొత్తం తీసేసి మళ్ళీ రెనోవేట్ చేసాము. అండ్ ఇక్కడ ఒక ప్రాపర్ డ్రెస్సర్, సో డ్రెస్సర్కి ఒక పూఫ్ అండ్ ఆల్సో ఈ హెడ్ బ్యాగ్కి ఒక ఏమంటారు హెడ్ బ్యాగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ది, అదంతా మీరు చూస్తారు. అంటే వాట్ ఆల్ ల్యాంప్స్ కానీ హెడ్ బ్యాగ్స్ కానీ మొత్తం చేంజ్ అయిన తర్వాత ఫైనల్ లుక్. సో ఫైనల్ లుక్ చూడాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇదన్నమాట డోర్ వెనకాల, వెరీ స్మాల్ స్పేస్ కానీ మన మిస్లేనియస్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవి పెట్టడానికి అయితే ఇట్ బీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇప్పుడు లాస్ట్ మినిట్లో నాకు వచ్చింది ఏంటంటే ముందు ఏమనుకున్నాను జస్ట్ మన డోర్స్ ఉన్నాయి కదా డోర్స్ని క్లీన్ చేసి పాలిష్ చేద్దామని చెప్పి, బట్ ఎలాగో చేస్తున్నాం కదా లెట్స్ జస్ట్ చేంజ్ ఇట్ టు వైట్ అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ అర్ నో. సో లెట్స్ హోప్ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ టు చేంజ్ ద డోర్స్ టు వైట్ విల్ చేంజ్ ఇట్ టు వైట్. నో ఆ రూమ్కి వెళ్ళిపోదాం రండి. ఇది మా రూమ్ నెంబర్ 2. ఇది వచ్చేసి మా మమ్మీ కోసం. సో బేసిక్గా మా మమ్మీ అండ్ అయాన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన యాక్టివిటీస్ అవన్నీ చేసుకోవడానికి ఇది వాళ్ళ కోసం అనమాట. సో ఇక్కడ మాకు కొంచెం పెద్ద బెడ్, క్వీన్ సైజ్ బెడ్ అండ్ ఆల్సో ఒక చిన్న వర్క్ డెస్క్. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు ఆర్ మా సిస్టర్ వచ్చినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు వర్క్ ఆర్ కన్నమా హ్యాస్ టు యూస్ ద టేబుల్ టు డూ హిస్ హోంవర్క్ అలాంటప్పుడు యూస్ అవ్వడానికి. దిస్ ఇస్ వన్ మిస్టేక్ మేము లాస్ట్ టైం చేయించుకోలేదు, బట్ ఎందుకంటే ఆ టైంలో మాకు థాట్ రాలేదు దట్ వీ వుడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వీ వుడ్ సిట్ ఆన్ అ డెస్క్ అండ్ వర్క్ అని చెప్పి. లాస్ట్ టైం చేసినప్పుడు ఎక్కడ మాకు డెస్క్ ఫెసిలిటీ లేకుండే వీ ఓన్లీ హ్యాడ్ సిట్ అవుట్స్. సో అందుకే ఈసారి వీ వాంటెడ్ టు ఇంక్లూడ్ అట్లీస్ట్ వన్ వర్క్ స్పేస్. సో అందుకే ఈ రూమ్లో ఒక డెస్క్ పెట్టించుకున్నాము అండ్ అది ఏదైతే అన్నారో వాళ్ళు ఆ వాల్ పైన మర్చిపోయా. సో బేసిక్గా దాన్ని ఏదో అంటారు ఇందాక వాళ్ళు చెప్పారు కదా అది ఈ వాల్ పైన కూడా వీ గాట్ దట్ డన్. సో ఇక్కడ కూడా అది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో బ్లైండ్స్ ఆర్ కర్టెన్స్ వస్తుంది మళ్ళీ రూఫ్ నుంచి కర్టెన్స్ వస్తాయి. అండ్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ వీ చేంజ్ ఇన్ దిస్ రూమ్ ఇస్ అఫ్ కోర్స్ ఏసీ వాళ్ళు ప్రొవిజన్ ఇట్ సైడ్ ఇచ్చారు. సో అది మూసేసి
వి హ్యావ్ ఏసీ ప్రొవిజన్ మూవ్ టు దిస్ సైడ్. ఇక్కడ కూడా కొన్ని బ్యూటీ ల్యాంప్స్, లైట్స్ అవన్నీ వస్తాయి. సో ఆల్ దట్ యుల్ సీ లేటర్ ఇన్ ద అండ్ ఫైనల్ అవుట్కమ్ అనమాట. ఇక్కడ నార్మల్గా మా మమ్మీకి సరిపడా అట్లా వార్డ్రోబ్స్ అవన్నీ చేపించాను. సో దిస్ ఈస్ సంథింగ్. ఈ వార్డ్రోబ్స్ లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయోనో, హౌ వీవ్ గాట్ కపుల్ ఆఫ్ థింగ్స్ డన్, అదంతా కూడా మీరు లాస్ట్ వీడియోలో చూస్తారు. నథింగ్ మచ్ టు షో ఇన్ దిస్ రూమ్. యాక్చువల్లీ ఈ రూమ్ ఎలా ఉండే అంటే, వీ కైండ్ ఆఫ్ హ్యాడ్ దిస్ రూమ్ ఇన్ యూజ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఇది నార్మల్గా మేము ఒక సపరేట్ ఏమంటారు ఎక్స్ట్రా రూమ్ లాగానే పెట్టాము. అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు మర్ఫీ బెడ్ ఉండే. Then we used this room as my studio, we used this room as Apajiju's work from home space. So we had a lot of things happening in this room. Ippudu adantha tisesi proper bedroom ga marchesam anamata. Ala velipodamu. And then idi oka space. This is the place where I create a lot of content. Ikkada nunchoni chaala shots chesanu, chaala videos record chesanu. So I wanted this space to be koncham different, koncham special. So anduke last time laga kaakunda we have oka beautiful oka circle mirror. అండ్ దెన్ ఇక్కడ నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ల్యాంప్ వస్తుంది అనమాట, ఒక డ్రాప్ ల్యాంప్. అండ్ సింక్ కూడా మార్చాము, ట్యాప్ మార్చేసి. ఇక్కడ సంథింగ్ ఐ డోంట్ లైక్ ఇస్ ద బ్లాక్ స్టోన్. సో ఇది మార్చేసి దే ఆర్ గోనా హ్యావ్ ఒక వైట్ స్టోన్ ఇక్కడ. సో దట్ మనం రీప్లేస్ చేయబోతున్నాం, బికాస్ అ లాట్ ఆఫ్ బ్యూటీ షాట్స్ తీయడానికి కానివ్వండి, ఆర్ యునో ప్రెజెంటేషన్ ఉండడానికి వైట్ ఉంటేనే బాగుంటుంది. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ లైక్ ఇట్ టు బి వైట్. సో అందుకే వీ గోనా గెట్ దిస్ చేంజ్ అండ్ చేంజ్ ఇట్ టు వైట్. ఈ వాల్ ఉంది కదా, దిస్ వాల్ ఇస్ వెరీ స్పెషల్. ఇక్కడ ఇది ఏదైతే ఉందో, సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నియర్ ద డైనింగ్ స్పేస్. ఇక్కడ మన డైనింగ్ స్పేస్ ఫ్యాన్స్ అవన్నీ వస్తాయి. ఈ వాల్లో వీ హ్యావ్ సంథింగ్ వెరీ స్పెషల్ కమ్మింగ్. సో ఇక్కడ ఏం పెడుతున్నాము, ఏం వస్తుంది మీరు చూడాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఫైనల్ రివీల్ ఆఫ్ ద హౌస్ అనమాట. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈ స్పేస్ కోసం. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ అగైన్ సీలింగ్ నుంచి వచ్చేస్తుంది. బాల్కనీ కూడా రెనోవేట్ చేయాలి, దట్ విల్ డూ అట్ ది ఎండ్. బికాస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్లో ఉన్న మిస్లేనియస్ స్టఫ్ అంతా కూడా మేము అక్కడ బాల్కనీలో డంప్ చేసాం కాబట్టి దట్ దే విల్ డూ ఇట్ ది ఎండ్. సో ఇందాక చెప్పాను కదా దట్ ఐ హ్యావ్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ టు ఫైనలైజ్. నేను చెప్పాను ఐ ఐఎమ్ సమ్వన్ హూ లైక్స్ ఓన్లీ వైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మా ఆర్కిటెక్ట్స్ వచ్చేసి దే హ్యావ్ సజెస్టెడ్ వన్ కలర్, ఐ ఆస్క్ ఫర్ వైట్. సో దిస్ ఇస్ మై చాయిస్. ఇది ఐ థింక్ దే హ్యావ్ చోజ్ దిస్ విచ్ ఐ సమ్హౌ డోంట్ లైక్. ఇది కొంచెం యెల్లో ఇస్ అండర్ టోన్, యూ డోంట్ లైక్ దిస్. ఓకే, ఇవి రెండు కొంచెం యెల్లోయిష్ అండర్ టోన్స్ ఉన్నాయి విచ్ ఐఎమ్ నాట్ ఓకే విత్. ప్రాబ్లీ విల్ గో విత్ దిస్ వన్. సో దీని శాంపుల్స్ వాళ్ళు ఆ వాల్ మీద కూడా వేశారు. సో జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ లెట్స్ జస్ట్ సీ హియర్ ఆల్సో. సో వీ హ్యావ్ అ శాంపుల్ ఆన్ దిస్ వాల్స్ యాజ్ వెల్, జస్ట్ టు పిక్ అండ్ చూస్. మేబీ విల్ జస్ట్ గో విత్ దిస్. సో బేసిక్గా కలర్ ఒకటి చూస్ చేయడానికి నేను ఐ కైండ్ ఆఫ్ ఎక్స్టెండెడ్ మై స్టే అట్ మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కిచెన్కి. సో కిచెన్లో ఇంకా చాలా వర్క్ జరుగుతుంది, బట్ స్టిల్ విల్ గో. సో ఇక్కడ మాకు నార్మల్ స్నాక్ కౌంటర్ లాగా పెట్టాము అండ్ ఇట్ వాస్ ట్రాన్స్పరెంట్ అనమాట ముందు గ్లాస్. సో లోపల ఏమున్నా అది చాలా క్లియర్గా కనిపించేది. అలా వద్దు, లెట్స్ హ్యావ్ టింటెడ్ ఆర్ ఫ్రాస్టెడ్ అనుకున్నాము. సో రైట్ నౌ వీ హ్యావ్ ఇట్లా స్టోరేజ్ ఫర్ మిస్లేనియస్ థింగ్స్. అండ్ అలా ముందుకు వచ్చేస్తే యాక్చువల్లీ యూ నో వాట్ గైస్, లోపల కిచెన్ చూపించే అంత స్పేస్ లేదు బికాస్ లోపల వర్క్ కూడా జరుగుతుంది. అండ్ ఆల్సో కిచెన్లో ఫ్రిడ్జ్ అండ్ హాబ్ చిమ్నీ అవన్నీ అట్లా పెట్టున్నాయి. సో ఐ కైండ్ ఆఫ్ నాట్ కాన్ టేక్ యూ, ఐ టేక్ యూ టు ద కిడ్స్ రూమ్. ఇది మనం తర్వాత వీడియోస్లో చూద్దాం. బట్ యూ కెన్ సీ అంటే ముందు కిచెన్ ఎలా ఉండేనో ఆ షార్ట్స్ అయితే పెట్టేస్తాను. సో ఫస్ట్ అది చూసేయండి. సో నౌ దట్ యూ సా కిచెన్ ముందు ఎలా ఉండేనో, ఇగ్నోర్ ద సౌండ్ అండ్ నాయిస్ గైస్, దాన్ని మనం ఏం చేయలేము, పని జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపలేము. నౌ మూవింగ్ ఫార్వర్డ్, ఇది టెక్నికల్లీ మాస్టర్ బెడ్రూమ్ అనమాట, ఈ ఇంటికి వచ్చిన మాస్టర్ బెడ్రూమ్. దాన్ని మేము కన్వర్ట్ చేస్తున్నాం యాజ్ కిడ్స్ రూమ్. సో కిడ్స్ రూమ్ ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను, లెట్స్ గో. సో బేసిక్గా పైన సీలింగ్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటారు క్లౌడ్స్ లాగా మార్చుతున్నాం అనమాట. సో రైట్ నౌ ఇట్స్ పెయింటెడ్ బ్లూ, ఇట్స్ గోన్ హ్యావ్ ఆల్ ద డెఫినేషన్ ఆఫ్ వైట్స్ అండ్ ఆల్. అండ్ రూమ్ ఎంటైర్లీ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఎంటీ. వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి ఇవాళే సామాన్లు దింపుతున్నారు. దే గోన్ టేక్ అరౌండ్ 10 days ఫర్ థింగ్స్ టు గెట్ ఫిక్స్. సో ఇవాళ సామాన్ దింపేసి క్లీనింగ్ అంతా చేసి దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్షాల్లా రేపటి నుంచి అనమాట. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద కిడ్స్ రూమ్. కిడ్స్ రూమ్ అంతా ఎలా ఉండబోతుంది అదంతా తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్ టు ద ఛానల్, బికాస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇస్ గోన్ హ్యాపెన్ అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోన్ చేంజ్ ఇన్షాల్లా ఇన్ ద రూమ్. సో బేసిక్గా అక్కడ చాలా దుమ్ము ఉండే కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళలేదు. బట్ యు గైస్ సా రైట్, అ లాట్ ఆఫ్ వర్క్ ఇస్ స్టిల్ పెండింగ్. కిడ్స్ రూమ్ది వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి సామాన్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి దగ్గర ఇన్స్టాల్ అనమాట. ఇక్కడ కొంచెం ఉంది, రూమ్లో కొంచెం సామాన్ ఉంది. అది ఇన్స్టలేషన్ అంతా ఎలా ఉండబోతుంది, యూనో కిడ్స్ రూమ్ ఎలా తయారవుతుంది అంతా తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్. ఐ విల్ ట్రై టు ఫిల్మ్ కుదిరినంత వరకు ప్రాపర్ హోమ్ టూర్ చేస్తాను, అదర్వైజ్ సపరేట్ సపరేట్గా రూమ్ టూర్స్ చేస్తాను. బికాజ్ యూ గైస్ లైక్ వాచింగ్ రూమ్ టూర్స్ అండ్ హోమ్ టూర్స్. మా ఇంటిది మేము ఎందుకు షూట్ చేయలేదంటే బికాస్ దట్
డెసిజన్ హ్యాస్ టు బి టేకెన్ బై ది ఎంటైర్ ఫ్యామిలీ, బట్ ఇక్కడ ఇట్స్ నా ఇష్టం, నేను కావాలంటే నేను షూట్ చేసుకుంటాను కాబట్టి మా మమ్మీ వాళ్ళు మూవ్ అవ్వక ముందు షూట్ చేస్తాను. ఓకే, ఇక్కడ వాళ్ళు పేపర్ పెట్టారు కదా, ఆ పేపర్ లో ఇక్కడ బెన్స్ ఉంది, సో అది మీకు చూపించమంటున్నాడు. సో బేసిక్ గా లోపల చాలా దుమ్ముంది కాబట్టి అది చూపించలేదు. అండ్ ఆల్సో ఐ టోల్డ్ ఐ విల్ షో యూ గైస్ ద బాత్రూమ్, బాత్రూమ్ లో కూడా ఐ కెనాట్ టేక్ యూ ఇన్సైడ్ బికాస్ లోపల క్లీనింగ్ జరుగుతుంది కాబట్టి అదంతా కూడా ప్రాబ్లీ ఇన్షాల్లా ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. కైండ్ ఆఫ్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ గోన్ హ్యాపెన్, యూనో ఎంతవరకు పని జరిగింది, వర్క్ అప్డేట్ అదంతా కావాలంటే ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఎనీథింగ్ దట్ యూ వుడ్ వాంట్ టు టేక్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్, ఆర్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇంటీరియర్స్లో కానీ యూనో ఫర్నిచర్ విషయానికి వస్తే అదంతా కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ వుడ్ లవ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ యా, హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను అండ్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నేను మీ సమీరా షరీఫ్, బై గైస్, బై కర్దో.